హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పిండి పులిహార చేస్తున్నాను. దానికి కావాల్సిన చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టి ఉంచుకుంటున్నాను. పిండి పులిహార చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను చింతపండు యూస్ చేసి చేస్తున్నాను. దీన్నే పులుసుప్పుడు పిండి అని కూడా అంటారు. నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చు, పచ్చి మామిడికాయ తురుము వేసి చేసుకోవచ్చు. మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. గ్లాస్ రైస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఎసట్లో ముందుగా కొంచెం పసుపు, వాటర్ మరిగేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ 1 గ్లాస్ బియ్యం రవ్వ వేస్తున్నాను, మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు నేను చింతపండు పులుసు పిండి రెడీ చేసుకుంటున్నాను. 1-2 ఇంచుల అల్లం తీసుకుని ముక్కలుగా కట్ చేస్తున్నాను. పోపులోకి 2 గుప్పిళ్ళు వేరుశనగుళ్ళు, అల్లం ముక్కలు, 2-3 రెమ్మల కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. చూడండి, బియ్యం రవ్వ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను. ముందుగా పల్లీలు, అవి వేగిన తర్వాత 2 టీ స్పూన్ల ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించి, తర్వాత ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ వేసి వేయించాలి. అందులోనే చింతపండు పులుసు వేసేస్తున్నాను. చూడండి, పులుసు అంతా కూడా దగ్గర పడిపోయింది. ఇక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఈ పోపు అంతటిని ఉడికించి ఉంచుకున్న బియ్యం రవ్వలో బాగా కలపాలి. ఉండర్ లేకుండా చేత్తో మెదుపుతూ కలుపుతూ ఉంటే బాగా వస్తుంది. చూడండి, రెడీ అయిపోయింది మన రవ్వ పులిహార. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు శంకష్టహర చతుర్థి, ఈవినింగ్ గుడికి వెళ్తున్నాము. ఈ రవ్వ పులిహార ప్రసాదం కింద తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఒకటే కాకుండా రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై.